నా పేరు అజీమ్ నేను బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను మనకు తెలుసు ఈ వయసులో మనం అందరం బంధాలా చిక్కుకుంటాం అవి తెగిపోతూ ఉంటాయి నా స్నేహితుల్లో ఒకరు ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు ఆ బాధను తట్టుకోవాలంటే ఏం చేయాలని చెప్పి నన్ను అడిగాడు నాది అదే వయసు కాబట్టి నేను అతనికి సలహా ఇవ్వలేను ఎందుకంటే నాకు తెలియదు అదేంటో ఇప్పుడు నేను అడిగేది ఏమిటంటే అటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి సరే కొందరు తట్టుకుని జీవితంలో ముందుకెళ్లారు ఉన్న చోటే ఉన్న దూరం పెరుగుతూనే ఉంటుంది మనం జీవపరంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈనాడు జరుగుతున్న వ్యవహారం దృష్ట్యా కాదు నైతికత దృష్ట్యా కాదు మంచి చెడు దృష్ట్యా కాదు మనం జీవన్ దృష్ట్యా అన్నప్పుడు మనం జీవన్ దృష్ట్యా అన్నప్పుడు అదే మీ తాత ముత్తాత తాత ముత్తాత పది తరాల ముందట తాత ఎలా ఉంటారో నీకు తెలుసా తెలియదు తెలీదు కానీ ఆయన ముక్కు నీ ముఖం మీద కూర్చుందే అవునా కదా అంటే మీ శరీరానికి చాలా ఎక్కువ జ్ఞాపశక్తి ఉందని అర్థం ఈ జ్ఞాపకాలు వివిధ స్థాయిల్లో ఉంటాయి పరిణామకరమైన జ్ఞాపకాలు జన్యుపరమైన జ్ఞాపకాలు కర్మ సంబంధమైన జ్ఞాపకాలు కొన్ని ఎరుకలో ఉన్న మరికొన్ని ఎరుకలో లేని జ్ఞాపకాలు కొన్ని మీకు తెలిసిన జ్ఞాపకాలు కొన్ని మీకు తెలియని జ్ఞాపకాలు కొన్ని చెప్పగలిగిన జ్ఞాపకాలు కొన్ని చెప్పలేని జ్ఞాపకాలు ఏది ఏమైనా మీ ముత్తాత ముక్కు మీ ముఖం మీద కూర్చోవాలంటే మీ శరీరానికి ఎంతో సంక్లిష్టమైన జ్ఞాపక శక్తి ఉందని అర్థం మరి ఈ శరీరానికి అటువంటి జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఏం చూస్తున్నారు ఏమి స్పృశిస్తున్నారు అనేది అది జ్ఞాపకం పెట్టుకుంటుందని అనుకుంటున్నారా లేదా మీరు అలా అనుకుంటున్నారా లేదా అవును అది అంతులేనన్ని విషయాలను గుర్తుంచుకుంటుంది అది మీకు తెలుస్తోంది చూడండి ఇప్పుడు మెట్లు ఎక్కడం ఎలా దిగటం ఎలా చూడటానికి సులువుగానే కనిపిస్తుంది కానీ అది అంత సులువైంది కాదు అది చాలా జటిలమైన విషయం మీ శరీరం దాన్ని గుర్తుంచుకోవాలి లేకపోతే అది అంత సులువుగా పైకి కిందికి తిరగలేదు ఈ మధ్య చాలామంది క్రీడాకారులు మజిల్ మెమొరీ గురించి మాట్లాడుతున్నారు శరీర వ్యవస్థలోకి జ్ఞాపకాన్ని నెలకొల్పటం దానివల్ల ఆటను ఉన్నతమైన స్థాయిలో ఆడటానికి వీలుంటుంది ఇది కేవలం ఓ ఆటకో ఓ ప్రత్యేకమైన చర్యకో సంబంధించింది కాదు ప్రతిరోజు మీరు ఎన్నో జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నారు ఆ పోగు చేసుకుంటున్న జ్ఞాపకాల్లో ఒక అనురూపత ఉంటే ఒక విధమైన సమన్వయం ఉంటే అది సఫలమవుతుంది దిస్ మెమరీ విల్ బికమ్ ప్రొడక్టివ్ లేదంటే ఆ జ్ఞాపకాల్లో కొంత చికాకుంటే ఎగుడు దిగుడుంటే మీకు అన్నీ తెలిసిన అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆ జ్ఞాపకాల్లో పరస్పర వైరుధ్యం ఉంది మీరు ఒక బంధం గురించి మాట్లాడుతున్నారు మీ స్నేహితుడికి జరిగినప్పుడు అది తీవ్రమైన విషయం కాబట్టే సమస్య అయింది అవునా అది అంత తీవ్రమైంది కాకపోతే మీరు పాటికి దాన్ని మర్చిపోయి ఉండేవారు పాత చెప్పులను వదిలేసినట్లు వదిలేసేవారు కానీ మీరు అందులో కొంత ఆలోచనను ఉద్వేగాన్ని బహుశా మీ శరీరాన్ని కూడా పెట్టి అందులో పాల్గొన్నట్లయితే అది తీవ్రమైన విషయమే అవుతుంది మీరు శరీరంలో పరస్పర విరుద్ధమైన జ్ఞాపకాలను ఇమిడ్చి ఉంటే మీరు జీవితంలో అన్ని విధాలా బాగున్నప్పుడు కూడా అది తనకు ఆనందమే లేదని చెబుతూ ఉంటుంది ఎందుకంటే అది తికమకలో పడి ఆనందం లేకుండా ఉంటుంది దానికి హుషారు లేదు అందువల్ల యువతీ యువకులు తమ శరీర యంత్రాంగం గురించి చక్కగా తెలుసుకోవాలి ఈ శరీరం కేవలం కాస్త మాంసం మాత్రమే అయ్యుంటే మీరు ఏది కావాలంటే అది చేసేయొచ్చు కానీ ఇది చాలా సునిశ్చితమైన యంత్రం దాంతో మీరు సున్నితంగా వ్యవహరిస్తే అది అసాధారణమైన స్థాయిలో పనిచేస్తుంది లేదంటే అది ఏదో మామూలు పనులు చేస్తుంది ఉదాహరణకు మీకు ఇప్పుడు కంప్యూటర్ గురించి ఏమీ తెలియదు అనుకుందాం మీకు నేను అధునాతనమైన ఎయిర్ కంప్యూటర్ ఇచ్చాను అనుకుందాం మీరు ఆ మోడల్ చూసారా చూసాం చాలా సన్నగా షార్ప్గా ఉంటుంది మీకు నేను అది ఇస్తాను కానీ మీకు దాన్ని ఏం చేయాలో తెలియదు మీరు దాన్ని ఇంటికి తీసుకెళ్లి దోసకాయలు కోయటానికి వాడారు ఇట్ ఇట్ వెరీ వెరీ అలా చేస్తే ఘోరం కదా దోసకాయలు కోయడానికి కంప్యూటర్ వాడడం దోసకాయలతో దోషమేమీ లేదు కానీ ఖచ్చితంగా మీతోనే ఏదో సమస్య ఉంది అవునా మీ అధీనంలో ఉన్న వస్తువు విలువ మీకు తెలియదంటే మీలో ప్రాథమికంగా ఏదో లోపం ఉంది దానివల్ల గొప్ప గొప్ప విషయాలు వృధా అవుతాయి అందువల్ల ఏ విషయంలోనైనా మరో వ్యక్తితోనే కాదు మిమ్మల్ని మీరు దేంతోనైనా పాలు పంచుకునే ముందుగానే ఆ బంధాన్ని మీరు ఎంతవరకు తీసుకుని వెళ్లాలనుకుంటున్నారో అనే విషయంపై మీకు స్పష్టత ఉండాలి దాని ప్రభావం మీపై ఎన్ని రకాలుగా ఎంత ఎక్కువగా ఉంటుందో మీకు తెలిసి ఉండాలి అది మీ జీవితానికి అనుకూలంగా ఉంటుందో వ్యతిరేకంగా పనిచేస్తుందో పరిశీలించాలి లేకపోతే మీ జీవితం భ్రష్టమైపోతుంది నా ఉద్దేశంలో భ్రష్టం అంటే నైతికపరంగా అనే కాదు అంటే మీరు మీ జీవితంలో ఎటు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విషయంలో భ్రష్టమైపోవడం గురించి చెప్తున్నాను ఈ జీవితానికి సమగ్రతను మేధాపరమైన ఉద్వేగపరమైన శారీరకమైన సమగ్రతను తీసుకురావటం చాలా ముఖ్యం సరే వీటిని దాటి మరేదో జరిగింది అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేమంటే మీరు ఒక్కరే వచ్చారు మీరు ఒక్కరే వెళతారు అని